ఒక పదార్థం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతున్నప్పుడు అక్కడ ఉష్ణం పాత్ర ఉంటుంది. మనం అందించే హీట్ ఆ పదార్థాన్ని వేడెక్కించడానికి కాకుండా ఆ పదార్థంలోని అణువులను వేరు చేయడానికి ఉపయోగిస్తుంటే ఆ ఉష్ణాన్ని స్పెసిఫిక్ లేటెంట్ హీట్ అంటారు. స్పెసిఫిక్ లేటెంట్ హీట్ అన్నాను కదా అని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ముందుగా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి నేర్చుకుని అప్పుడు స్పెసిఫిక్ లేటెంట్ హీట్ గురించి తెలుసుకోవాలి. 1 కిలోగ్రాం బరువు కలిగిన పదార్థం తన ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు పొందకుండానే ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోనికి మారడానికి దానికి అవసరమైన ఇవ్వవలసిన ఉష్ణాన్ని మనం స్పెసిఫిక్ లేటెంట్ హీట్ అనవచ్చు. అంటే స్పెసిఫిక్ లేటెంట్ హీట్ అనేది ఒక పదార్థం తన రూపం మార్చుకుంటున్నప్పుడు విడుదల చేసే లేదా గ్రహించే ఉష్ణశక్తి అన్నమాట. కొవ్వొత్తి వెలగాలంటే ముందు మైనం కరగడానికి ఉష్ణం తీసుకుంటుంది కదా. అలాగా ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకోవాలి. ఇందులో మొదటిది, స్పెసిఫిక్ లేటెంట్ హీట్ అనేది వేరు వేరు స్టేట్ చేంజెస్ల సమయంలో వేరువేరుగా ఉంటుంది. అంటే మంచు నీరుగా మారుతున్నప్పటికీ అలాగే నీరు ఆవిరిగా మారుతున్నప్పటికీ ఈ 2 వేరువేరుగా ఉంటాయన్నమాట. 2వ ముఖ్యమైన విషయం ఏంటంటే, పదార్థం తన స్టేట్ను మార్చుకుంటున్న సమయంలో దాని ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు, స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. పదార్థం తన స్టేట్ మార్చుకోవడం అనేది పూర్తయ్యే వరకు మనం అందించే ఉష్ణం దాని ఉష్ణోగ్రతను పెంచదన్నమాట. ఇప్పుడు మనం అందించే ఉష్ణోగ్రత అంతా కేవలం వాటి అణువులను వేరు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మనం ఒక ప్లాస్టిక్ ఫోర్క్ని వేడి చేస్తున్నాం అనుకోండి, గ్రాఫ్లో బి మరియు సిల మధ్య చూడండి. ఇప్పుడు మనం అందించే ఉష్ణమంతా వాటి మధ్య ఉన్న మాలిక్యూల్స్ను బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉష్ణాన్ని గ్రహించి ఫోర్క్లోని మాలిక్యూల్స్ మధ్య బాండ్స్ అన్నీ బ్రేక్ అవ్వగానే ఫోర్క్ మెల్ట్ అయ్యి లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఇంకా వేడి చేస్తూనే ఉన్నామనుకోండి, అప్పుడు దాని హీట్ పెరుగుతుంది. మళ్ళీ ఆ పదార్థంలో స్టేట్ చేంజ్ వచ్చే వరకు ఆ టెంపరేచర్ పెరుగుతుంది. మళ్ళీ ఆ పదార్థం లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి మారే వరకు ఆ ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ ప్లాస్టిక్ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేట్కి మారడం ప్రారంభం అవగానే ఉష్ణోగ్రత పెరగడం ఆగిపోతుంది. స్టేట్ చేంజ్ కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్లో టెంపరేచర్ పెరగడం కనిపిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టేట్ చేంజ్ జరుగుతున్నప్పుడు అందులోని మాలిక్యూల్స్ని విడగొట్టడానికే ఉష్ణం ఖర్చు అవుతుంది, కనుక ఆ ఉష్ణం మనకి టెంపరేచర్ రూపంలో కనిపించట్లేదు. ఒకే పదార్థానికి వేరువేరు స్టేట్ చేంజ్ల సమయంలో వేరువేరుగా స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయని ఇందాక నేను చెప్పాను, గుర్తుందా? ఉదాహరణకి మంచు నీరు రూపంలోకి మారడానికి నీరు ఆవిరి రూపంలో మారడానికి కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ శక్తిని గ్రహిస్తుంది. అంటే ప్రతి పదార్థానికి 2 స్పెసిఫిక్ లేటెంట్ హీట్లు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో లెక్కలు చేయాలో చూద్దాం. స్పెసిఫిక్ లేటెంట్ హీట్ని కనుగొనడానికి మనం ఈ ఈక్వేషన్ని వాడతాం. ఈ ఫార్ములానే ఇలా కూడా మార్చచ్చు. స్పెసిఫిక్ లేటెంట్ హీట్ని మనం జౌల్స్ పర్ కిలోగ్రామ్స్లో రాస్తాం. మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయండి. చేసే ముందు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవ్వబడిన స్పెసిఫిక్ లేటెంట్ హీట్ నీరు ఐస్ నుంచి వాటర్గా మారే సందర్భంలోది. వీడియోను ఒకసారి ఆపి లెక్క చేయండి, మీ ఆన్సర్ని సరిచేసుకోండి. సరేనా? పెద్ద ఆన్సర్ వచ్చిందనుకుంటున్నారు కదా. దాన్ని 1000 పెట్టి భాగిస్తే అది కిలో జౌల్స్లోకి మారుతుంది. అంతే, ఒక పదార్థం తను ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారే సందర్భంలో తన ఉష్ణోగ్రతను పెరగనివ్వకుండానే ఎంత ఉష్ణాన్ని గ్రహిస్తుందో ఆ ఉష్ణాన్ని స్పెసిఫిక్ లేటెంట్ హీట్ అంటారు. స్పెసిఫిక్ లేటెంట్ హీట్ని మనం ఈ సూత్రంతో గణించవచ్చు.